తెలంగాణ రాష్ట్రంలో రైతుకున్న గోస యావ దేశంలో ఎవరి దగ్గర కూడా లేదు ఒక దిక్కేమో మంత్రులు మాట్లాడుకుంటారు అది ఇటు ఆయన కరీంనగర్ ఆయన కమలాకర్ అయినా సరే ఇడ ప్రశాంత్ రెడ్డి అయినా సరే ఏమంటున్నారు తెలంగాణలోనే వరి ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము ధాన్యం ప్రొక్యూర్మెంట్ చేస్తున్నాము అసలు దేశంలో ఏడ కూడా ఏ ప్రభుత్వం కూడా చేస్తలేదు అన్నాడు దేశంలో ఏడ కూడా ధాన్యాలు వండతలేవా ఎంఎస్పీకి కేంద్రం కొంటలేదా అది ఫస్ట్ అది అబద్ధం ఈ మంత్రులు చెప్పేది రెండోది తెలంగాణలో ఇక్కడ ప్రత్యేకంగా జరిగేది ఏందంటే ఎఫ్సిఐ నామ్స్ లో కొద్ది శాతము తరువుకి అవకాశం ఇచ్చినా కూడా ఇల్లు అది కాకుండా అదనంగా తరువు తీసుకునుడు పట్టుకునుడు ఇక్కడ రైస్ మిల్లర్లకి ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగానికి అందరు కుమ్ముక్కై ఇలా రైతు నడ్డిరగొడతా ఉన్నారు తెలంగాణలో పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వంలో కంప్లైంట్ చేస్తే 3-4 సార్లు రేడ్ చేయడం జరిగింది కొంచెం టైట్ చేయడం జరిగింది ఈ సంవత్సరం కూడా అది కూడా జగిత్యాలలో అన్ని జిల్లాలకంటే జగిత్యాల జిల్లాలో రైతు అదోగతి పాలైతా ఉన్నాడు ఇయాల ఇక్కడ ఎమ్మెల్యేలు కలెక్టర్ ఇక్కడ మరి ప్రభుత్వ యంత్రాంగంలో మిగిలినోళ్ళందరూ కూడా టోటల్ గా రైస్ మిల్లర్లకు అమ్ముడు పోయి రైతులని నాశనం చేస్తా ఉన్నారు ఇప్పుడు నేను కలెక్టర్ తోటి మాట్లాడితే జిల్లాలో 80% ప్రొక్యూర్మెంట్ అయిపోయింది అన్నారు ఇక్కడ 40% అయ్యింది 40% అయిన దాంట్లో జోకిన దాంట్లో కూడా చాలా మటుకు ఇంకా 1000 బస్తాలకు పైన ఇంకా తరలించాల్సింది ఉంది జోకంది 60% ఉంది ఇంకా ఇక్కడ రసీదు ఇస్తలేరు ఐకేపి సెంటర్ల రసీదు ఇయ్యకపోతే ఇక రైస్ మిల్లర్కి అడ్డు అదుపు ఉంటదా అని అడుగుతున్నా నేను భారతీయ జనతా పార్టీ నాయకులు వచ్చి మాట్లాడితే రైతులను ఇంకా బెదిరిస్తా ఉన్నారంట నేను రైస్ మిల్లర్లకు చెప్తా ఉన్నా నిజామాబాద్ రైస్ మిల్లర్లు ఈ రకంగా పోయిన సంవత్సరం చేస్తే వాళ్ళకి చేయాల్సింది చేసినాము ఇలా సుధరించాం జగిత్యాల రైస్ మిల్లర్లకు చెప్తా ఉన్నాను టార్గెట్ చేసినామా బ్లాక్ లిస్ట్ అవుతది రైతులను ఇబ్బంది పెడుతున్నట్టు నా ఆఫీసుకి నా దృష్టి వస్తే మీ మీద స్ట్రైట్ కంప్లైంట్ నేను ఎఫ్సిఐకి ఇస్తా రాష్ట్ర ప్రభుత్వం పీకేది కూడా ఏముండదు అప్పుడు ఇవాల తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ అనే తోడు రైస్ మిల్లర్ల దగ్గర వాళ్ళు పడేసే పైసలకి రైతుల్ని అమ్మేసుకున్నారు ఇలా రైతులు వాళ్ళు పంట పండిచ్చే దానికంటే ఎక్కువ కష్టము ఐకేపి సెంటర్లల పంట అమ్ముకుంటందుకు పడతా ఉన్నారు ఒక దిక్కేమో తుఫాన్లు వస్తున్నాయి ఇంకా 10 రోజులు అయితే ఋతుపవనాలు వస్తాయి నువ్వు ఇంకా 60% నువ్వు ఇంకా జోకింది లేదు జోకితే రసీదు ఇస్తలేవు రైస్ మిల్లర్కి ఇష్టానుసారంగా మొత్తం పంటనంతా అప్పచెప్తున్నావు దీని బదులు రైతులు అంటున్నారు ఉమ్మడి రాష్ట్రమే బాగుండే అంటున్నారు ఒకప్పుడు వర్షాలు పడుతుంటే కలెక్టర్ ఉరుకులాడుదురు ఇలా ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టర్ ఇస్తున్నారు ఆ కాంట్రాక్టర్ ఫోన్ చేస్తే లారీ కూడా వస్తలేదు వాడికి వేరే జిల్లాలో వేరే మండలాలలో ఎక్క పైసలు ఇస్తుంటే అటు వీక్తున్నాడట ఈ మండలం విసిపెట్టి ఆ మండలం ఈ మండల కాంట్రాక్టర్ వాడు అట్లాంటి వాళ్ళని మేము ఎన్నుకున్నదోరు అపాయింట్ చేసింది మీరే మళ్ళా దానికి ఒక టెండర్ సిస్టమ్ లేదు టెండర్ సిస్టమ్ నామకే వాస్తుంటుంది ఒకడే ఒకడు వచ్చి టెండర్ ఇస్తాడు ఆ ట్రాన్స్పోర్టేషన్లో వాళ్ళు కూడా కుమ్ముక్కి అయిపోయింది వాళ్ళు కూడా మళ్ళీ బస్తాకిందని రైతుల దగ్గర పట్టి పీడిస్తున్నారు పైసలు ఇవ్వాలి ట్రాన్స్పోర్టేషన్ల స్కామ్లే ప్రొక్యూర్మెంట్ల స్కామ్లే రైస్ మిల్లర్లు స్కామ్లే
ఇక నువ్వు రైతాంగానే గీరకంగా ఇబ్బంది పెట్టినాక నీ ప్రభుత్వమే ప్రభుత్వం, ఇక్కడ ఎమ్మెల్యేలు దొంగలు, ఇద్దరు పేరుకి దొరాలు కానీ ఇద్దరు దొంగలే. వీళ్ళందరు కలిసిపోయినాక ఎమ్మెల్యేలు, కలెక్టర్, రైస్ మిల్లర్, ట్రాన్స్పోర్ట్ వాడు, ఇక రైతు ఎడిగిపోతాడండి. అది ఇవాళ తెలంగాణలో ఉన్న పరిస్థితి. దీనికి మేము కొట్లాడుడు, కంప్లైంట్లు ఇచ్చుడు, కలెక్టర్ పచ్చబద్ధం చెప్తుండు ఫోన్లో నాకు. ఆయనకి రసీదు ఇస్తలేరని కూడా తెలియదండి. ఇక మరి కలెక్టర్ మరి ఏంటి కోసం ఉన్నాడే రాజీనామా ఎస్పీకు? ఇంత పెద్ద ప్రొక్యూర్మెంట్ సెంటర్లో రసీదు ఇస్తలేరు అని కూడా తెలియదు ఆయనకు. రసీదు ఇస్తున్నాము అంటున్నాడు. ఇక్కడ రైతులందరూ మీ అందరి ముందరనే ఇక్కడ మేడం రైతు ఇస్తలేమంటు ఇలా చెన్ని వాడుతున్నారు. చెన్ని వాటినాక మళ్ళీ రైస్ మిల్లర్కి అప్ప చెప్తున్నారు అన్లోడింగ్ చేసినాక రసీదు ఇస్తామని. అన్లోడింగ్ చేసినాక రసీదు ఇచ్చారంటే మరి ఇక ఈ చెన్ని ఏంది, తరిగేంది, దానికో లెక్క ఏంది, పత్రం ఏంది? అంటే రైస్ మిల్లర్దే రాజ్యం అన్నట్టు. నేను రైస్ మిల్లర్లకి పని కట్టుకొని చెప్తున్న వార్నింగ్ ఇస్తా ఉన్నాను. బిహేవియర్ సెల్ఫ్ ప్రభుత్వం జీవితం పక్కకు పెట్టారు, మిమ్మల్ని టార్గెట్ చేస్తాం. యాజ్ పర్ గైడ్ లైన్స్ చేయండి. కలెక్టర్ చెప్తా ఉన్నాను, ఎక్కడదక్కడ రసీదులు ఇవ్వండి రైతులకి. సిస్టమ్ని నాశనం చేయకండి పైసల కోసం. ఇవాళ ఇంకా వారం అయిందంటే మొత్తం తడిసి ముద్దైతాయి ఇవన్నీ. ఇంకా రోజు మొగులే ఉంటుంది. ఇంకా బిక్కు బిక్కుమని బతు కూడా అయిపోయింది రైతు పని. ఎమ్మెల్యేలని రైతులను కూడా చెప్తా ఉన్నాను, ఎమ్మెల్యేలని ఈడ్చుకరండి. మనం ఓట్లు వేసుకుంటే గెలిచిండ్రు. రమ్మనుండ్రి ఐకేపీ సెంటర్లకి దగ్గరుండి ఉరుకులాడియమనుండ్రి ప్రభుత్వ యంత్రాంగాన్ని. ఈ రకంగా నడుస్తూ ఉంటే మాత్రం రైతాంగం వ్యవసాయం మిగలదు తెలంగాణలో. ఇప్పటికన్నా మేల్కొని వర్షాలు పెరిగే రాకంటే ముందు తొందరగా ప్రొక్యూర్మెంట్ కంప్లీట్ చేసుకొని ఆ తరుగును కూడా గైడ్ లైన్స్ ప్రకారంగా రైతులు ఇంకా చాలా మంచోళ్ళు ఉన్నారు, పోతే వెయ్యి 2 కిలోలు అంటున్నారు. అయినా కూడా ఈ పాపాత్ములు అందరూ కలిసి పైసల కోసము 5 కిలోలు, 6 కిలోలు, అది జగిత్యాల జిల్లాలో మరీ ఎక్కువ ఉన్నది.